वेलकम टू सी टू तेलंगाना चैनल मिशन भगीरथ कॉन्ट्रैक्ट कार्मिकुलकु कनीस वेतनालु इव्वालनि सेप्टेंबर 2 नुंचि सम्मे चेस्तुन्न कार्मिकुल समस्यलनु परिष्करिंचनि कंपनी याजमान्यं मूडव रोजु सम्मेलो भागंगा कोमरंभीम जिल्ला कलेक्टर कार्यालयं मुंदु सम्मेलो पाल्गोन्न मिशन भगीरथ कॉन्ट्रैक्ट कार्मिकुलु సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతున్న మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగయ్య అల్లూరి లోకేష్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజేషన్ చేయాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మిషన్ బాగిరత కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు మాత్రం కనీసం పట్టించుకునేటువంటి పాపన పోవట్లేదు. అనేక జిల్లాలలో మిషన్ బాగిరత కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొమరంభీం జిల్లాలో 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 3 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మె సందర్భంగా మేము ప్రభుత్వానికి కంపెనీ యాజమాన్యానికి డిపార్ట్మెంట్ అధికారులకు పదే పదే సమస్యల్ని పరిష్కరించమని చెప్పేసి విజ్ఞప్తి చేశాం. కానీ కనీసం మిషన్ బాగిరత కార్మికుల సమస్యల్ని పరిష్కరించడానికి చర్చించడానికి వాళ్ళకు టైం ఉండట్లేదంటే ఎంత నిర్లక్ష్యంగా మిషన్ బాగిరత కార్మికుల సమస్యల్ని పట్టించుకోవట్లేదనేది దీని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే కాదు మన జిల్లాలో మిషన్ బాగిరత కార్మికులు 3 నెలల నుంచి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కుటుంబ పోషణ భారం అవుతుంది, పిల్లల చదువులకు అనేక ఇబ్బందులు అవుతా ఉన్నాయి. మరి ఇచ్చే వేతనాల్ని ఏ జీవో ప్రకారంగా అమలు చేస్తున్నారో చెప్పే పరిస్థితి లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఈ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి కార్మికులకు ఉద్యోగులకు జీవో నంబర్ 60 ప్రకారంగా స్కిల్ అన్స్కిల్ సెమీ స్కిల్ హై స్కిల్ అనేటువంటి ఈ స్కిల్ వేజెస్ని అమలు చేస్తామని చెప్పి చెప్పింది. కానీ ఆ పద్ధతిలో చూస్తే అన్స్కిల్ వేతనాల్ని కొమరంభీం జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ బాగిరత కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తా ఉంటే ఈ యాజమాన్యం మరి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని చెప్పేసి కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకని డిపార్ట్మెంట్ అట్లనే కంపెనీ యాజమాన్యం కుమ్ముకై కార్మికుల శ్రమని దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు టీఏడీఏ అదే రకంగా ఈ కంపెనీ లాభాలకు సంబంధించినటువంటి బోనస్ 8 గంటల పని విధానం అనేటువంటి ఈ సిస్టాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులను కంపెనీ యాజమాన్యాన్ని కార్మికులు అడుగుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆ సమస్యల్ని పరిష్కారం చేయట్లేదు, జీవో అమలు చేయట్లేదు. జీవో 11 ప్రకారంగా కార్మికులకు వేతనాలు అంటున్నారు, కానీ ఏ కంపెనీలో ఏ పద్ధతులు ఇస్తున్నారో దాన్ని రివ్యూ చేస్తే మరి ఎవరెస్టులో ఒక పద్ధతిలో వేతనాలు ఇస్తున్నారు, మెగాలో ఇంకో రకంగా ఇస్తున్నారు, ఎల్ఎన్టీలో ఇచ్చే వేతనం అన్స్కిల్ వేజెస్ ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సంబంధించామని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే మిషన్ బాగిరత కార్మికులు తెగించి ఉద్యమాలు చేయడానికి సమ్మె సంక్రాన్ని పూనుకున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు చర్చలు జరిపే వరకు ఈ సమ్మెను ఉధృతం చేస్తాం. మిషన్ బాగిరత కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిషన్ బాగిరత కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్స్ని కోరుతూ ఉన్నారు. ఆ డిమాండ్స్ ఇక్కడ స్థానికంగా పరిష్కారం చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. చర్చలకు పిలవండి, యూనియన్ ప్రతినిధులుగా మా డిమాండ్స్ని మేము ముందు పెడతాం, పరిష్కారం చేసుకుందాం. సమ్మెను విరమించడానికి మీరు రాతపూర్వకమైనటువంటి హామీ ఇవ్వండి. హామీ ఇచ్చే వరకు రాతపూర్వకమైనటువంటి మాట వచ్చే వరకు సమ్మెను మనం వీడేది లేదు. అవసరమైతే అరెస్టులు అయినా అవసరమైతే ఇంకో రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డా తొలగించడానికి కక్ష కట్టిన కార్మికులు మాత్రం తిప్పి కొడతారు, పోరాటం చేస్తారు, హక్కులు సాధించుకుంటారు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ ఈ పోరాటంలో జరిగేటువంటి ప్రతి పరిణామానికి కంపెనీ యాజమాన్యం దెబ్బతుంది. ఈ డిపార్ట్మెంట్ ఏ ఇది డి ఇది సైడ్ ఇన్ఛార్జీలది ఈలది సిఓ గారులది అవుతుంది తప్ప కార్మికులది కాదు అనేది మేము చెప్పదలుచుకున్నాం.